నేను మాట్లాడటానికి ముందుగా దయచేసి ఇంకొక ప్రెస్ అడ్రస్సింగ్ చూపిస్తా మీకు. వీడియోలో ఒక ప్రెస్ అడ్రస్సింగ్ మీకు చూపిస్తా. ఆ మాటలు విన్న తర్వాత నేను మరలా మీతో మాట్లాడతా. తమ్ముడు ఏదమ్మా చూపించమ్మా. మూడు రాజధానులు కావాలంట. సౌండ్ పెట్టు. రాయలసీమ మొహాలకు రాజధాని ఎందుకురా? బాంబుల రాజధాని కావాలా మీక? మీరు ఫ్యాక్షనిస్టులు, బాంబులేసేవాళ్ళు, కత్తితో నరికేవాళ్ళు, మీకెందుకురా రాజధాని? బాంబుల రాజధాని మీకెందుకురా? ఇదేనా ఇంతవరకేనా తమ్ముడు? మరొక్కసారి ప్లే చేయమ్మా. మూడు రాజధానులు కావాలంట. మీ రాయలసీమ మొహాలకు రాజధాని ఎందుకురా? బాంబుల రాజధాని కావాలా మీక? మీరు ఫ్యాక్షనిస్టులు, బాంబులేసేవాళ్ళు, కత్తితో నరికేవాళ్ళు, మీకెందుకురా రాజధాని? బాంబుల రాజధాని మీకెందుకురా? మూడు రాజధానులు. ఆ స్క్రీన్ మీద బొమ్మ అట్లాగే ఉంచు. జనం చూస్తారు, పాత్రిక సోదరులు చూస్తారు. నేను చెప్పేంత వరకు ఆ బొమ్మ, ఆ వ్యక్తి అందరికీ కనపడుతూ ఉండాల. నేను చెప్తా పాత్రిక సోదరులారా, సారీ. ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి చూచి మీరేమనుకుంటారు? వెనక చంద్రబాబు గారి ఫోటో ఉంది, ఆయన చేయెత్తి నిలబడతారు. ఇప్పుడు వరలరామయ్య గారు ప్రెస్ మాట్లాడితే కూడా చంద్రబాబు గారి ఫోటోలు ఉంటాయి, సైకిల్ గుర్తుంటుంది, టీడీపీ జెండాలు ఉంటాయి. ఈ బ్యాక్డ్రాప్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రెస్ని అడ్రస్ చేస్తున్నారు అనే కదా అనిపిస్తుంది. చక్కగా అతను చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పాడు? చంద్రబాబు గారు బ్యాక్డ్రాప్ పెట్టుకున్నాడు, సైకిల్ పెట్టుకున్నాడు, ఎల్లో కండ వేసుకున్నాడు, మాట్లాడుతున్నారు. ఒక తెలుగుదేశం నాయకుడు మాట్లాడితే ఏ రకంగా మాట్లాడతారని ఊహించుకుంటున్నాడో ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఏమని? అక్కడ రాయలసీమ వాళ్ళందరినీ రెచ్చగొడుతున్నారు. మీకెందుకురా రాజధాని? అక్కడ ఒక ప్రాంతీయ చిచ్చు పెట్టాలని, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి లబ్ధి చేకూర్చాలని, తెలుగుదేశం పార్టీని అండర్లైన్ చేయాలని అతను మాట్లాడుతున్నాడు. ఆ పనికిరాని వ్యక్తి టీడీపీ ముసుగేసుకొని చుట్టుపక్కల టీడీపీ వాతావరణాన్ని సృష్టించుకొని ఒక టీడీపీ నాయకుడు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారు. మీకెందుకురా రాజధాని? మీరు ఫ్యాక్షనిస్టులు, మీరు దుర్మార్గులు, మీరు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవటానికే పనికొస్తారు, తప్పితే మీకు రాజధాని ఎందుకు అని అతను మాట్లాడుతున్నాడంటే టీడీపీ వేషం వేసి అతనితో మాట్లాడుతున్నా. నేను రాత్రి నుంచి ఇది నా దృష్టికి వచ్చింది. అక్కడి నుంచి నేను మా కడప జిల్లా వాళ్ళతో మాట్లాడా, ఎవరు ఈ వ్యక్తి? మా రాయలసీమ నాయకులతో మాట్లాడా, ఎవరు ఈ వ్యక్తి? మాకు బ్రహ్మాండమైన నాలెడ్జ్ సెంటర్ ఉన్నది, మాట్లాడి ఇతను ఎవరు? టీడీపీ నాయకులాగా మాట్లాడుతున్నారు, మన పార్టీలో ఉన్నాడా, మన పార్టీలో ఏమన్నా చేరాడని మాట్లాడుతున్నా. ఎవరు కూడా వీడెవడో, వీడి మోహం ఏదో మాకు తెలియదండి అంటున్నారు. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఎలా ఈరోజున తెలుగుదేశం పార్టీ వేషం వేసుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడినట్టుగా ఒక ఫేక్ అట్మాస్ఫియర్ సృష్టించుకొని మాట్లాడుతున్నా? హూ ఈజ్ దిట్ ఫేక్ ఫెలో? ఎవరి ఫేక్ ఫెలో అంటే మా వాళ్ళు వెలికి తీయలేకపోయినారు. వీడెవరో మీకు చూపిస్తా, వీడి అసలు బతుకు చూపిస్తా, అసలు అవతారం చూపిస్తా, వీడి ముసుగు తొలగించి మీకు చూపిస్తా. వాడిని చూపించనా? వాడి బతుకు చూపించు, వాడి అవతారం చూపించు. హలో, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశామా లేదా? మీరు మా సేవలపై సంతృప్తి చెందారా? ఇంకా ఏ విధంగా సహాయపడగలము? ఇలా కస్టమర్ కేర్ సర్వీస్ ఏజెంట్ల మాదిరిగా ప్రతిరోజు బుక్లెట్లు పట్టుకుని ఇల్లు తిరిగి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంతో స్వయాన వైసీపీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు ఆంధ్రప్రదేశ్. రైట్, ఇది ఈ బొమ్మ ఉంచు, స్క్రీన్ మీద ఉంచు. ఇతను గురించి చెప్తాం. వీడు, ఐఎమ్ సారీ, నేను వీడు అనే మాట వాడను, కానీ ఈ విధవ, సారీ, ఈ విధవ అనే మాట కూడా వాడను, కానీ వాడక తప్పదు. ఈ విధవ పేరు
రామాల మన్విత్ కృష్ణారెడ్డి ఫ్రమ్ కడప. ఈ వెధవ పేరు రామాల మన్విత్ కృష్ణారెడ్డి ఫ్రమ్ కడప. వీడు కరుడుగట్టిన వైసీపీ నాయకుడు. ఈ వెధవ, సారీ అండి, మాటి మాటికి వెధవ అని ఎందుకు అంటున్నా అంటే కడుపు మంట అండి. వీర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. నీవు ఇట్లా మోసం మాటలతోటి ఈ ఫేక్ వ్యవహారాలతోటి అధికారంలోకి వచ్చావు, అధికారంలో కంటిన్యూ అవ్వడానికి చేస్తుంటే కడుపు మండదండి మాకు, కడుపు మంటతుంది. కనుక వాణ్ణి వెధవ అంటున్నాను. వాణ్ణి ఈ వెధవ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు, ఆర్ఎంకేఆర్ పెక్స్. ఆర్ఎంకేఆర్ పెట్స్ పెక్స్ పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు ఈ వెధవ, కరుడుగట్టిన వైసీపీ నాయకుడు ఈ మన్విత్ కృష్ణారెడ్డి. వీడి ఆలోచన నేను అడుగుతున్నాను. నేను వీడు జగన్మోహన్ రెడ్డికి మేలు జరుగుతున్నట్టే ఏదైనా చేస్తాడు. ట్వీట్స్ చేస్తే వాళ్ళని రీట్వీట్ చేస్తాడు. ఇదిగోండి, ఏప్రిల్ 13న ఒక రీట్వీట్ చేశాడు. ఈ రీట్వీట్లో కూడా హ్యాష్టాగ్ పెట్టాడు జగన్మోహన్ అగైన్. అంటే ఈ వెధవ కోరిక జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా రావాలి. మా నమ్మకం నువ్వే జగన్. ఈ వెధవకి నమ్మకం జగన్ అట. ఈ వెధవ పనికిరాని వాడు, ఫేక్ ఫెలో, ఇడియట్, స్టూపిడ్ ఫెలో. ఇవన్నీ నేను ఎందుకంటే కడుపు మండుతాయి కదండి. ప్రజల పక్షాన మేం కష్టపడుతుంటే ఈ ఫేక్ రూపేణా వాళ్ళ అధికారంకు రావాలని చూస్తుంటే ఇది న్యాయమా, ఇది ధర్మమా అండి? అందుకే ఈ వెధవ రీట్వీట్ చేస్తుంటాడు. అందుకని దిస్ ఫెలో ఇస్ ఎ పక్కా వైసీపీ ఫెలో. నేను ఇంకొంచెం లోతుగా ఎంక్వైరీ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఇవన్నీ చూస్తాడట, వైసీపీ పార్టీకి చెందిన ఈ యూట్యూబ్, ఎలక్ట్రానిక్స్, సోషల్ మీడియా ఇవన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు, అతను నాట్ అవేర్ ఆఫ్ హిజ్ నేమ్, చూస్తాడట. భార్గవరెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, అతను ఈ వెధవకు చెప్పి టీడీపీ వేషం వేసి ఎంత దుర్మార్గం చూడాలా పత్రికే సోదరుల, మీరు నవ్వటం కాదు. ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది, ఎంత దుర్మార్గంగా సజ్జల రామకృష్ణారెడ్డి నడుపుతున్నాడు, ఎంత దుర్మార్గంగా ఈ సోషల్ మీడియాని అతని కొడుకు భార్గవరెడ్డి తీసుకెళ్తున్నాడు, ఎంత దుర్మార్గంగా ఈ ఫేక్ వీడియోలతోటి, ఫేక్ మాటలతోటి, ఫేక్ రూపాలతోటి, ఫేక్ వేషాలతోటి వీళ్ళు ఏ రకంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారో గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రకంగా ఏదైనా చేస్తారు, మనుషులను మారుస్తారు, తల్లుల్ని మారుస్తారు, పిల్లల్ని మారుస్తారు, బిడ్డల్ని మారుస్తారు, ఏమైనా చేయగలరు. వాడు ఎవడైనా వైసీపీ వాడు టీడీపీ బ్యాక్గ్రౌండ్తో ఎలా మాట్లాడతాడండి? వాట్ ఈస్ దట్ స్టూపిడ్ ఫెలోస్? ఏడాటి బుద్ధి లేదు, జ్ఞానం లేదు. రేపు వాడు తండ్రి పేరు కూడా మార్చుకుంటాడు వెధవ, తల్లిదండ్రుల పేరు కూడా మార్చుకుంటాడు వాడు వెధవ. వైసీపీలో ఉంటూ టీడీపీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మాట్లాడాడంటే ఆ వెధవని ఏమన్నా తమ్ముడు మీరు చెప్పండి, వేరే సీనియర్ జర్నలిస్ట్ ఏమనాలి వేధవని? ఆ భార్గవరెడ్డిని ఏమనాలి? ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని ఏమనాలి? ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి? మొట్టమొదటి నుంచి మీ దారి పడదారే కదా, మీ దారి ఫేక్ దారే కదా జగన్మోహన్ రెడ్డి గారు.